కాంగ్రెస్ నాయకులపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యం గురించి డీజీపీ గారికి ఫిర్యాదు చేసిన మంతన్ ఎమ్మెల్యే శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు ఇందులో 22న జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరు బాధాకరమని పెగసస్ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర రాష్ట నాయకుల ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని మంతని శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్టంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినందుకు పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్లమెంటులో నిరసన తెలిపినందుకు కాంగ్రెస్ నాయకులపై పోలీసుల ప్రవర్తన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు డీజీపీ గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట పార్టీ నేతృత్వంలో ఇందిరాపార్కు వద్ద సామరస్యంగా ఆందోళన కార్యక్రమం ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలగకుండా నిర్వహించుకున్నాం. అయినప్పటికీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఎన్ఎస్యుఏ రాష్ట అధ్యకుడు వెంకట్పై మానవత్వం లేకుండా దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. వెంకట్కు చాలా వరకు బోన్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుంది. అలాంటి సందర్భంలో కాంగ్రెస్ నేతలపై అక్రమ అరెస్టులు కేసులు పెట్టి వేధించడం సబబు కాదు అన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీజీపీని కోరడం జరిగింది అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తగా కొంతమందికి పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోతుంది అన్నారు. మునుగోడులో శాసనసభ్యుడు రాజగోపాల్ను సైతం అడ్డుకున్నారని గుర్తు చేశారు. రాజగోపాల్ను అవమానపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతూ రాజగోపాల్పై పెట్టిన కేసులను విరమించుకోవాలి అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలను అక్రమ అరెస్టులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. పోలీసుల వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాయడం సరికాదన్నారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట అర్జీ మరి చాలా పెద్ద ప్రమాదం జరుగుతూ ఉంది. కొంతమంది పోలీసులు ఆయన ఛార్జీలో పొందుతూ ఇంకోసారి ధర్నాలు చేస్తే బాగుండదని చెప్పుతూ అడ్డగోలుగా దుర్భాషలు ఆడుతూ అతని చిత్తబాధితం జరిగింది. ఆ క్రమంలో సోదరుడు వెంకట్ గారికి లిప్స్ అన్నీ కూడా ఫ్రాక్చర్ కావడం, ఈరోజు వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కట్టుకొని ఇంటికి రావడం జరిగింది. లిప్స్ అన్నీ కూడా ఇంజూర్ కావడం జరిగింది. మేము అదే అడిగాం బీజేపీ గారిని. ఈరోజు ప్రజాస్వామికంగా ప్రతిపక్ష పార్టీలకి ప్రొటెస్ట్ చేసే డెమోక్రటిక్గా ప్రజాస్వామిక హక్కు ఉన్నది. ఈ హక్కును కాలరాసే అధికారం పోలీసు వారికి లేదు. శాంతియుతంగా ప్రజాస్వామికంగా ధర్మాన్ని నిర్వహించి శాంతియుతంగా రాజ్భవన్కి వెళ్ళాలని, గౌరవ గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వెళ్తా ఉన్న తరుణంలో కొంతమంది పోలీస్ సోదరులు మరి వెంకట్ గారిపై జరిపిన గుద్దుల పర్వం, ఈరోజు రిక్స్ అతనికి శ్వాస ఆడకుండా శ్వాస ఆడలేదు, ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పటికీ మరి ఫోర్స్ఫుల్గా బస్సులో నెట్టి అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్న మధ్యలో అసలే శ్వాస ప్రతిభాలితే రోడ్డు పైన ఒక్కరిని దింపేయలేదు. అంటే ఏ విధమైన తడితడితో ఈ పోలీస్ యంత్రాంగం నడుస్తూ ఉందో ప్రజలందరూ గమనించాలి. హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తా ఉన్న రీతిని మేము ఖండిస్తూ చెప్పాం. ఈరోజు ఆ సాఫ్ట్వేర్ ద్వారా వారి ఫోన్లను ట్యాప్ చేసే కార్యక్రమం, వారి ఇంటర్నెట్ను ట్యాప్ చేసే కార్యక్రమం, సోషల్ మీడియాను ట్యాప్ చేసే కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో బాధ్యత మీరు
దీనిపైన సమాధానం చెప్పాలంటే చెప్పలేకుండా